మరి తెలంగాణ ప్రజలారా, మరి ఈరోజు రేవంత్ అన్న గారు అమెరికాలో తన సభలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విద్యుత్ వ్యవసాయానికి ఒక 8 గంటలు మాత్రమే ఇచ్చినా గానీ మస్త్ అయితది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, నీవు 24 గంటలు అని చెప్పి అందుట్లో చక్కగా 5-6 గంటలు కూడా ఇస్తారే, కోతలు ఎక్కువంటున్నాయి, దీనివల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి అనే ఉద్దేశంతోనే ఆయన ఒకటి మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి కొందరు సన్నాసులు అమ్ముడు అయిన మీడియా నా కొడుకులు అందరు కలిసి తప్పుడు ప్రచారాలు చేసి రోజుకు 2-3 గంటలు ఇడిస్తేనే సరిపోతుంది అనేటట్లుగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పీకుడుగాళ్ళు ఇంత చెప్తున్నారు కదా, 24 గంటలు ఇడుస్తుంటే రేవంత్ అన్న రేవంత్ రెడ్డి వద్దంటున్నాడు అని చెప్దాం. అరే సిగ్గులేని విధవల్లారా, సన్నాసులారా, 24 గంటలు ఇడుస్తున్నామని చెప్తున్నారు గాడిద కొడుకులకు. నేను చెప్తున్నా ఇప్పుడు చూడండి, మరి ఏడున్నదిరా ఇప్పుడు మీరు 24 గంటలు ఇడిచే కరెంట్ చూడండి ఒకసారి, ఈ స్టార్టర్లో చూడండి ఒకసారి, మీరు ఉందా 24 గంటలు కరెంట్ ఇచ్చే పీకుడుగాళ్ళు, మరి ఎక్కడ పోయింది? ఇక చూడండి బోర్ కూడా బందే ఉంది. ఏం రామ్లా కరెంట్ ఉందావే? కరెంట్ అండి, 12 గంటలే వస్తున్నాయి, అందులో నడమ కోతలు వస్తున్నది, నడమ గంట పడిపోతుంది, ఎప్పుడంటే అప్పుడు టైమింగ్ అనేది లేనే లేదు, చెప్పిండు కానీ ఆ టైమింగ్ అనేది లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, 5 గంటలకు వస్తాడో చెప్తాడు, 5 గంటల వరకు ఎప్పుడు తీస్తాడో తెలియదు అంతే. మరి 24 గంటలు ఇడుస్తుంటే వద్దంటున్నాడు అని 24 గంటలు ఇడుస్తున్నామని చెప్పి ఈరోజు మొత్తం రోడ్ల మీద ఎక్కి అంగుల్లాగులు చింపుకొని ఆయన అడివెడుతున్నారు టీఆర్ఎస్. 24 గంటలు ఎన్నడో వస్తుంది బంద్, మళ్ళీ సముద్రం వెళ్ళిపా 24 గంటలు 12 గంటలే వస్తుంది, అన్నట్లో కూడా ఇప్పుడు కోతలు పడ్డాయి, ఎప్పుడు కట్ చేస్తుంటాడో ఎప్పుడు పని చేస్తుంటాడో తెలియదు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందంట, సరిపోదంట 8 గంటలు? ఎవరు చెప్పినా ఇప్పుడు 8 గంటలు అంటే కంటిన్యూ ఇస్తే మోస్ట్ అయితే, ఇప్పుడు నీళ్లు లేకుండా అయినాయి, బోర్లు తిరిగి అవుతున్నాయి, అది అయింది 8 గంటలు కరెక్ట్ ఇచ్చిండ అంటే మంచిగా ఉంటుంది, కానీ 10-12 గంటలు చెప్పి 6 గంటలు కూడా వస్తలేదు, ఏం చేస్తాం దాన్ని? 12 గంటలు చెప్పి 6 గంటలు కూడా వస్తలేదు, కోత పడేటప్పుడు 8 గంటలు అనుకున్నాలి, 5 గంటలకు ఇరుస్తాడు, 5 గంటలకు పని చేస్తున్నాడు, నడమ కట్టింగ్ ఇప్పుడైతే ఉండాలి కదా కరెంటు, ఇప్పుడు మధ్యలో కట్ చేయడం వల్ల పారని ఎక్కడికే వాడుతున్నది అంతే, మరి మళ్ళీ వాడింది మళ్ళీ అడిగిపోతుంది, కొద్ది నీళ్ళు అయినాయి కదా, నీళ్ళు మనసులో దబాయించి వాడుతుండే, మళ్ళీ వద్దున్న గంతే వాడుతున్నది అట్లా ఈ రకంగా ఉన్నది. మరి ఈరోజు అందరు రోడ్ల మీనింగ్ ఎక్కి పెద్ద పెద్ద గప్పాలు కొడుతుండ్రు కదా టీఆర్ఎస్ వాళ్ళు, మరి ఇప్పుడు 24 గంటల కరెంట్ అని చెప్పిండ్రు కదా, ఇప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకు పనిచేస్తలేదు, ఎందుకు ఇడుస్తలేరు సన్నాసులు, మీకు కనీసం సోయి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ఆయన చెప్పిన దాంట్లో తప్పేమున్నది, ఆయన 8 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇడిస్తే సరిపోతుంది అని చెప్తే దాన్ని గంట అని ఒకటి చెప్పి పెడుతున్నాడు, 2 గంటలు అని ఒకటి పెడుతున్నాడు ఎడిటింగ్లు చేసి. సన్నాసులారా, ఇక్కడైనా కన్నులు తెరిచి బుద్ధి తెచ్చుకొని గడ్డి తినేటట్లు కాకుండా అన్నము ఏమైనా తినేటట్లు పనిచేయండి. 24 గంటలు ఇడిచిన గాడిది కొడుకులు ఇప్పుడు 24 గంటల కరెంటు మరి ఎందుకు లేదని నేను అడుగుతున్నా, సూటిగా సమాధానం చెప్పే సిగ్గు శరం ఏమైనా ఉన్నదా మీకని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మీ వ్యాపారాల కోసము ఆ విద్యుత్ సంస్థలతో కుమ్మక్క 24 గంటలు అని చెప్పి దాంట్లో కమిషన్లు దొబ్బిపోతున్నారు, కానీ రైతులకు ఎక్కడ 24 గంటలు కరెంటు రావట్లేదని స్వయంగా రైతే చెప్తున్నాడు. కరెక్టే కదన్నా? కరెక్టే, వస్తలేదు కాబట్టి వస్తలేదు అంటున్నాం. ఉన్నదా చూడు ఒకసారి, నువ్వు ఛాలెంజ్ చూడు, లేదు లేదు తెలవలేదు ఒకసారి చూడు, చూడండి ఎక్కడ ఉంది 24 గంటల కరెంటు. కావున తెలంగాణ సమాజమా, అమ్ముడు పోయినటువంటి చిల్లెర మీడియా నా కొడుకులు కానీ ఇంకా మరికొందరు కేసీఆర్ బానిసలు కానీ వాళ్ళ ఇంట్లో దొడ్ల పనిచేసే కుక్కలు మొరిగేటటువంటి విధవల మాటలు మాత్రం నమ్మొద్దని, వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రజలని భ్రమలలో బతికిస్తున్నారని మరొకసారి హెచ్చరిస్తున్నాం.